సో అలా మీరు మరి సినిమా నటన మీకు అలా అమర్నట్టుగా అన్ని క్యారెక్టర్స్ అద్భుతంగా వచ్చి పడ్డాయి. ఒక్కొక్కటి ఒక ఒక రకం, ఒక అన్ని అన్ని రసాలు, అంటే మధ్య మధ్యలో నవరసాల్లో లేని రసాలు కూడా పండించారు మీరు. అదే ఇప్పుడు ఒక మాట చెప్పనా? నేను చెప్పండి సార్. ఆర్ట్ అనేది ఒకటి ఇచ్చేది కాదు, ఒకటి పెట్టేది కాదు. వస్తుంది కొంత అబ్బాయిలు నీకు శరీరంలో శారీరకంగా అంటారే, నీకు ఒరిజినల్గా వస్తా ఉండాలి. కోరచినాథరావు ఇప్పుడు ఇవన్నీ చూశారు, ఒకసారి దిగాయి అన్ని ఫోటోలు. ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఏమవుతుంది, మీకు ఆశ్చర్యం వేస్తుంది ఎలా చేశాడు ఏంటి. అవును చాలా సార్, ఇన్ని పాత్రలు పద్మశ్రీ దాకా ఇవన్నీ. ఇది దీనికి ఒక ఒక ఒకటి చక్కగా చెప్తాను. నీకు పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు, అర్థమైందా? పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ నా దగ్గర ఉంటే కుదరదు. ఆవగిందంత అదృష్టం కూడా ఉంది. అది అవునవును. ఆ రెండు కలిసి వచ్చిన వాడే కోరచినాథరావు అంటే అద్భుతం. మరి ఆవగింజంత అదృష్టం ఇప్పుడు ఎందుకు వెంటాడలేదు అంటారు? ఎందుకు మీరు ఇంకా పాత్రలు వేయట్లేదు? పద్ధతి మారిపోయిందమ్మా. ఇప్పుడు ఏదో మారింది, కాలం మారింది, జనరేషన్ మారింది అంటారు. జనరేషన్ ఏం మారలా, సూర్యుడు తొరుపునే ఉదయిస్తున్నాడు, పడవంటే తొలిస్తున్నాడు. పాఠ్యం ఇదే తదియే వాడుతున్నాం, చేస్తాం వైశాఖం చేస్తాం, ఆ సడవని వాడుతున్నారు. అమావాస్య కూడా క్యాలెండర్ చూస్తే 2 నిమిషాలు అటు ఇటు అటు ఇస్తూ వస్తుంది. అన్ని మతాల్లోనూ ఒకటే భావం ఉంటుంది. అవును, అన్నీ ఉన్నాయి. అవి ఏం మారలా, మరి ఇంకా కాలం మారిందంటారు ఏంటి? మనం మారాం. ఎన్టీ రామారావు మొట్టమొదటి 50 ఏళ్ళప్పుడు 60 ఏళ్ళప్పుడు శ్రీదేవితో డ్యాన్స్ చేసే రోజున ఎలిఫెంట్ బోటంలోనే ఇంత లూజ్ ఉండేది ప్యాంటు, అది వేసుకుని రోడ్డు మీద నడుచుకుని దుమ్ము నడిచేది. అదే డ్యాన్స్ చేస్తుంటే అబ్బా రామారావు ఏం చేశాడో, దుమ్ము లేకొట్టాడు డ్యాన్స్ అనే పిచ్చిదనం మన చిందనం కదా. అవును. ఆ తర్వాత ఏమైంది, టైట్ ప్యాంట్ వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చింది, చించుకోవడం వచ్చింది. చక్కటి వాడు 1000 రూపాయలు పెట్టి ప్యాంట్ కొనుక్కోవడం, ఇక్కడ అక్కడ మోకాళ్ళ మీద అక్కడ వాళ్ళే చింపుకుంటున్నారు. అవును చింపుకుంటున్నారు. కాబట్టి మనం మారాం, కాలం ఎక్కడ మారింది? అది జనరేషన్ మార్పు అంటారు. అన్నీ ఒకటిదే. ఈ మధ్య వచ్చిన సార్ సినిమాలు ఏమన్నా మీరు థియేటర్లో చూడడం వీలైందా, మీకు వీలుపడిందా? ఏది ఈ మధ్య వస్తున్న సినిమాలని థియేటర్లో చూడడం వీలుపడిందా? సలార్ వచ్చింది, అంతకుముందు పుష్ప, ఏమి అసలు? ఎందుకంటే వెళ్ళినా మన సుఖం ఉండదు. ఇంకోటి గారు ఈ మధ్యన రావట్లేదు, ఏంటి మీరు లేరు సినిమాలు అది ఇది అని ఈ ప్రశ్నలు ఎక్కువ అవుతాయి. మన చూడని ఎవరు వాళ్ళు సరిగ్గా చూడరు, అందుకని దూరంగా ఉంటాం. అందుకని దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా నాకు భయం, ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ పాడవుతుంది అది. అవును అవును. కానీ సార్ మీకు నచ్చుతున్నాయి ఈ మధ్య వస్తున్న సినిమాలు? మీరు ఏం వింటున్నారంటే అప్పటికి ఇప్పటికి ధోరణి మారింది, అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగా ముందుకు వెళ్ళిపోయాయి, దూసుకెళ్ళిపోయా అంటున్నారు కదా సార్? అంటే నేను వేరే ఉద్దేశంతో అంటాం కాదు, ఉన్న విషయం చెప్తున్నా. బాహుబలి బాహుబలి అన్నారు, అది రిలీజ్ ముందు పార్ట్ 1 రిలీజ్ ముందు 6 నెలల ముందు నుంచి మనకి బాహుబలి బాహుబలి అని ఉంచారు. దాని తగ్గట్టుగా విజయం పొందింది, ప్రపంచఖ్యాతి పొందింది, దర్శకులకి అందరికీ పేరు వచ్చింది, అందరికి బాగుంది. కాదండి అంటలే, ఇప్పుడు ఎవరైనా చెప్పుకుంటున్నారా కదా, మరి అంత గొప్ప సినిమా కదా, మరి ఎవరు చెప్పుకోరే? మరి అదే ఓల్డ్ మాయాబజార్ తీసుకొచ్చామనుకోండి, ఇవాళ 6 ఏళ్ళ కుర్రాడి దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలాడి దాకా అందరూ వెళ్ళి కూర్చుంటారు. ఇప్పుడు దాంట్లో ఆ తివాసీటి వెళ్ళటం, రామలింగ గారు, వంగర్సుబ్బయ్య గారు ఆ తాంబూలం వేసుకోవడం, పట్టం మీద కూర్చోవడం, అది లేవటం, నెమ్మదిగా వెనక్కి జరగకుండా మళ్ళీ అటు రావటం, కర్రలు వాటంతా నచ్చెళ్తాం, చెప్పులు నచ్చెళ్తాం, ఆ షాట్ తీయమనండి. ఇప్పుడు తినరా? తీస్తారు, కానీ కోట్లు ఖర్చు పెడతారు. అప్పుడు ఇంటే ఉండే టెక్నిక్, కానీ చూపించారు. అవును కదా. అవును సార్. కాబట్టి నేను అందరికీ అదే చెప్తున్నాను, ఆ సినిమాలు చూస్తామంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. మీకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే తెలుసురా, మీరు తెలుసుకుని గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉందన్న. ఏమిటన్నాడు, గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్. అద్భుతం. అవును, గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్, అందుకే పాత బంగారం అంటారు. అది ఆ తేడాలు కనిపెట్టాలి, అది తెలుసుకునేటువంటి జ్ఞానం ఉండాలి, చెప్పేవాడు ఎవరి జ్ఞానం ఉండాలి. ఇప్పుడు లేవు కదా అది. అవును. అప్పుడు డైరెక్టర్ చెప్పినట్టు చేసేవాళ్ళం, ఇప్పుడు డైరెక్టర్ ఏముంది, డ్యాన్సులు గీన్సులు అన్ని హీరోలు అయ్యా డామినేషన్, మరి క్వాలిటీ అది. తర్వాత నిర్మాతలు కూడా నా ప్రొడక్షన్ బయటికి వెళ్తుందంటే బలాన్ కంపెనీ నుంచి సినిమా అంటే రామానాయుడు గారు,
జగపతి రాజప్రసాద్ గారు అందరూ పెద్ద పిఎపి సుబ్బారావు కేవీ రెడ్డి గారు ఈ సంస్థలు ఉన్నాయేమిటి. ఆ సంస్థల్లో సినిమా వస్తుందంటే ఒక ఒక స్టాండర్డ్ ఉందని లెక్క, ఒక పద్ధతిగా. నువ్వు కనిపెట్టారు లేదు ఎవరు చెప్పరు ఈ విషయం ఎవరు కనిపెట్టి. ఇప్పుడు నువ్వు విజయ సంస్థ సినిమాలన్నీ చూసావు కదా, ఏ సినిమాలో ఉన్నా మనిషి చచ్చిపోవడం కానీ తగలేయడం కానీ చూపించారు నీకు. ఏంటి చెప్పు, మీరు చెప్తుంటే మరింత స్ఫురిస్తోంది. అదే మీరు చెప్తుంటే గుర్తొస్తోంది అది చేయలేదని. ఎక్కడన్నా ఉంటుంది ఏ సినిమాలన్నా లేదు కదా, మర్యాద సేనే మంచి పోయాడని ఒక డైలాగ్లో చెప్పడం అంతే తేవ. పిచ్చి పిచ్చిగా చూపించడం లేదు. ఇప్పుడేమిటో మంటలు పెట్టడం, దాంట్లో ఫేస్ చూపించడం, దాని మీద డైలాగ్ చెప్పడం, ఏదో క్రోధం, ఇవన్నీ యారగెన్స్ చెప్పాలంటే అవేం లేకుండా ఎడ చేశారు. కాబట్టి ఆ స్టాండర్డ్ స్టాండర్డ్ స్టాండర్డే, డిక్షనరీ ఈజ్ డిక్షనరీ. కానీ ప్రేక్షకులని కోట్లు కోట్లు పెట్టి పోషిస్తున్నారు ఇలాంటి సినిమా కదా సార్, అంటే ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయంటారా? అభిరుచి అంటే అది లేకపోతే ఏం చేస్తారు చెప్పు. అవునా కదా, ఇప్పుడు జబర్దస్త్ అని ఏదో ప్రోగ్రాం వస్తుంది, పిల్లలు ఇప్పుడు టీవీ పెట్టారనుకో, అదే వస్తుంది. అది లేకపోతే ఇంకోటి తెలియదు వాళ్ళకి, అదే కామెడీ అనుకుంటున్నారు వాళ్ళు. అది విషయం, అది వాళ్ళ తప్పు కాదు, చూపించే వాళ్ళది కూడా కొంత తప్పు ఉంటుంది. మీకు కొంత అంటే బాగా అనిపించేవా సార్ అలాంటి కామెడీలు? అందుకే వాటిని కామెడీ అన్నారండి, హాస్యం అని ఎవరు అన్నారు కదా. హాస్యం అనేది వేరు వేరు, అవును ఇది కామెడీ. హాస్యానికి కామెడీకి తేడా ఏమిటి అన్నారు, తల్లిపాలకి డబ్బా పేలకి ఉన్న తేడా. అబ్బో ఒక్క పంచ్లో ఫుల్ చెప్పేశారు సార్.